ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గపు అణిచివేత, ఏదైతే రాజధాని అమరావతిగా ఉండడానికి వీల్లేదు, మూడు రాజధానులు కావాలి అని చెప్పి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తుందో దానికి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి మహాపాదయాత్రని ప్రతి ఒక్కళ్ళు ప్రజలు, అదేవిధంగా కుల మతాలకు అతీతంగా మేధావులు ప్రతి ఒక్కళ్ళు స్పందించి మద్దతు తెలియజేస్తున్నందుకు అందరికీ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎంత దారుణం అంటే రాష్ట్ర ప్రభుత్వం ముందు ఎలక్షన్కి ముందు అమరావతి రాజధానిగా ఉంటుందని చెప్పి నమ్మబలికి ఓట్లు వేయించుకొని ఇవాళ ఈ రోజున యూటర్న్ తీసుకొని ప్రజల్ని మోసం చేసే విధంగా ఇటువంటి కుట్ర జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మనమంతా గమనించాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ దుర్మార్గపు నీచమైనటువంటి ఆలోచనల్ని మనమంతా తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. మన రాష్ట్రానికి ఒకటే రాజధాని, అది అమరావతి రాజధాని ఉండాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళు గొంతుకై ప్రతి ఒక్కళ్ళు ఈ పాదయాత్రలో, ఈ మహాపాదయాత్రలో అందరూ సపోర్ట్ చేస్తూ ఈ విజయవంతం చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఏం పాప